కారుమంచి గ్రామ అభివృద్ధికి అవిరల కృషి జరిపిన పత్తుల కృష్ణ చిట్యాల రామిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజయ్ కల్లం, రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, శాసనమండలి సభ్యులు డొక్క మాణిక్యవర ప్రసాద్, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, మావూరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు వరికుటి అశోక్ బాబు, డాక్టర్ అమృతపాణి, జనచైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయసారథి, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్, కారుమంచి మాజీ గ్రామ సర్పంచ్ ఆనం సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఏ పని కానివ్వండి, పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంకాలం పడుకునేదాకా నేనేం చేశాను ఆ రోజు? నా గ్రామానికి నేనేం చేశాను? ఆ గ్రామంలో ఉన్నటువంటి కమిటీలు మనం ఏం చేసుకున్నాము? ఇండివిజువల్గా నాకు నేనేం చేశాను? నేనేమైనా పని చేశానా? ఈరోజు కూరకు ఇంట్లో కూర్చున్నానా? నేను పని చేస్తే నాకు దాంట్లో నేను ఆదాయం ఎంత తీసుకొచ్చుకున్నాను, ఖర్చు ఎంత పెట్టాను అనేటటువంటిది ఒక మైండ్లో ఏ పొజిషన్లో ఉన్నా అవనే వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేస్తాం, కూలికి పోతే కూలికి పోతాం. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఊళ్ళో కూర్చొని కూడా ఏ అమెరికాలో ఉన్న కంపెనీతో కూడా మనం జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వచ్చినాయి. కాబట్టి మనం క్వాలిటీగా మన ప్రతిరోజు మన ప్రతి యాక్టివిటీ సరిగ్గా వెళ్తుందా లేదా అనేది ఒక ఇండివిజువల్గా కానీ గ్రామంగా కానీ ఉండేటటువంటి ఒక నాలెడ్జ్ బేస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళందరికీ చెప్పి ఆ చెప్పే దాంట్లో వాళ్ళు సరిగ్గా దాన్ని గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడికి ఎక్కడైనా తేడా వస్తుంటే వాళ్ళకి సూచనలు చేసే విధంగా కూడా ఉండాలని చెప్పేసి ఫస్ట్ పాయింట్ అంటా ఉన్నాను. అలాగే టైం అంటే మనీ, టైం అంటే వాల్యూ. టైం ఏ ఈరోజు పోతే రేపు, ఈరోజు పోయిందంటే ఇంక మళ్ళీ రాదు ఈరోజు. కాబట్టి ప్రతిదీ కూడాను మనం అందరూ కూడా తెలియజెప్పాలి, మన పిల్లలకు కానివ్వండి, మనకు కానివ్వండి, మనకు మనం తెలియజేసుకోవాలి. ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడాను ఆ టైం అనే దాన్ని మనం వేస్ట్ చేయనీయకుండా చేయాల్సిన పనిని ఆ రోజుది ఆ రోజు ఏ రోజు పని ఆ రోజు చేసుకునేటట్టుగా రెండోది ప్లాన్ చేసుకోవాలి. మూడోది ఖచ్చితంగా మన ఊరు వరకు నేను అంటాను, ఒక ఊరిని ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ అని పెట్టుకోవాలంటాను నేను. మన గ్రామాల నుంచి బయటికి నేను ఏదైనా కానీ అది వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, నేనేమంటే అగ్రికల్చర్, అక్వాకల్చర్, ఫ్లోరికల్చర్, సెరికల్చర్, మీరు అగ్రికల్చర్కి సంబంధించిన ఏ యాక్టివిటీస్ అయినా కానీ మనమే మన కన్జంప్షన్కి మనం తీసుకోవటమే కాకుండా మిగతాది బయటికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన ఆలోచన ఉండాలి అని అంటాను. ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా కానీ మన ఊర్లో నాకు బయట నుంచి రాకూడదు ఏది, నా ఊర్లో నుంచి నేను డెవలప్ చేసుకుని పంపించగలిగేటటువంటి ప్రణాళిక చేయగలనా? అలాగే చిన్నది ఏదైనా కానీ చిన్నప్పుడు మనం చూసేవాళ్ళు వడ్రంగి పనులు, కమ్మరి పనులు, ఇవన్నీ కూడాను చాలా జరుగుతూ ఉండేవి. మన ఊర్లోనే మనకి కావాల్సినవన్నీ డెవలప్ చేసి చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకోవడం కాడి నుంచి ఏదైనా కానీ చేతి వృత్తులు అన్నీ కూడా మన ఊర్లోనే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. మనము నేను ఎక్స్పోర్ట్ యూనిట్ అవ్వగలం అనేటటువంటి ఆలోచన తీసుకురావాలి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్ చేయాలి అని బాధ్యత తప్పించుకోవటం కోసం చేసినటువంటి వ్యవస్థ అన్నమాట ఇది. వాస్తవానికి గ్రామ పంచాయతీ మేనేజ్ చేసుకోవాలి. అలా ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ కంట్రోల్లో అన్ని వ్యవస్థలు గ్రామానికి సంబంధించిన మినీ గవర్నమెంట్ గ్రామంలో ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం, ఆ గ్రామ స్వరాజ్యం గ్రామానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇందాక చెప్పినటువంటి వసతులు అన్నీ అందరకు ఏర్పాటు చేసుకోవటం, గ్రామంలో ఇందాక వారు చెప్పారు చెడు అలవాట్లు కూడా ఇవి చొచ్చకుండా మన చంద్రబాబు గారు చెప్పినారు, దానికి కట్టుబాట్లు ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రతిదానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని చేయొచ్చు అనేది. మా గ్రామం కూడా కమ్యూనిస్ట్ గ్రామం, 35 సంవత్సరాలు మాకు ఎలక్షన్లే లేవు, మాకు ప్రభుత్వం నుంచి ఏమి రాలే ఆ రోజుల్లో, మాకు ఆదర్శ గ్రామం కాదు అయినా చెప్తున్నాను. అయినప్పటికీ కూడా ఒక డెవలప్మెంట్ కమిటీ అని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో బస్తాకు రూపాయి, ఇప్పుడు కాదు నేను చెప్తున్న 40-50 సంవత్సరాల క్రితం, బస్తాకు రూపాయి వసూలు చేసి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు వస్తాయి, వాటితోటి గ్రామంలో రోడ్లు, గ్రామంలో మంచినీరు అవన్నీ ఏర్పాటు చేసేవాడిని. కొన్ని వసతులు అంటే ఏవైతే మనకి
అఫోర్డబిలిటీ ఉండి కూడా మనకు తెలియక చేయను. ఇప్పుడు గ్రామంలో చాలా మంది ఒక ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఒక ల్యాబొరేటరీని కట్టించుకున్న పొజిషన్ లో ఉంటారు. లేని వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేస్తుంది, కానీ ఆ సామర్థ్యం ఉన్నవాళ్ళు కూడా మొన్నటి వరకు మరుగుదొడ్లు కట్టుకునే వాళ్ళు కాదు. కారణం దాని ఇంపార్టెన్స్ తెలియక, దాని అవసరం తెలియక, అవి దానికి గ్రామస్తులు చైతన్యం చేసి గ్రామంలో అందరూ కూడా ఆ విధంగా మంచి అలవాట్లు చేసుకునేటట్లు, వారి ఆరోగ్యం కోసం కానీ విద్య కోసం కానీ ఇంకా దేనికి మిగతా వాటి కోసమైనా ఏర్పాటు చేసుకునే విధంగా చైతన్యం తీసుకురావడం అది కూడా గ్రామ పంచాయతీ బాధ్యత. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఇట్లా రకరకాల కమిటీలు, డెవలప్మెంటల్ కమిటీలు ఏర్పాటు చేసుకుని సబ్జెక్ట్ వైజ్ గ్రామానికి ఏది కావాలో అది చేసుకోవటం నిజమైనటువంటి గ్రామ అభివృద్ధి. దీనికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రెండు పదార్థాలు ఏంటి? ఒకటి, గ్రామంలో గ్రామం ప్రశాంతంగా ఉంటాం, గ్రామంలో రాజకీయాలు లేకుండా ఉంటాం. రాజకీయాలు ఉంటే ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీకి ఓట్లు వేస్తాం, అలా కాకుండా గ్రూపులు ఏర్పాటు చేసుకుని తన్నుకుంటూ ఉంటే ఇంకా గ్రామం అభివృద్ధి ఎట్లా చెందుతుంది? ఇప్పుడు చాలా గ్రామాలు ఉన్నాయి, గ్రామాల్లో బాగా చదువుకున్న వాళ్ళు కూడా మరి మీరు గ్రామంలో ఎందుకు సెటిల్ కావట్లేదు రిటైర్మెంట్ తర్వాత అని అంటే, ఇది వాస్తవం నేను చెప్పేది చాలా చోట్ల, ఎక్కడుంటామండి బాబు ఆ గ్రామంలో, ఇది సిటీలోనే హాయిగా ఉంది, రోజు రీజన్ కానిచ్చి రాజకీయమే, మనం ఎక్కడ చేస్తాం అక్కడ. అంటే గ్రామానికి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఓట్లు వేయటం వేరు, నిత్యంగా రాజగ్రూపులుగా ఏర్పడి కులాల వారీగానో మతాల వారీగానో ఇంకొక విధంగానో గ్రూపులుగా ఏర్పడి రాజకీయాలు చేసుకుంటే ఇంకా ఆ గ్రామ